నీచ నికృష్టల వల్ల ఇలా జరుగుతుందని నాకు నాకు ముందే తెలుసు. అందుకే నిన్ను ఎక్కడి నుంచి రావద్దురా బాబు అని మొత్తుకున్నాను. నా మాటకి అసలు విలువ ఉంటేగా? లేదు మావయ్య, ఇందులో ఆయన తప్పేం లేదు, నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. దేవి పుట్టాక అమ్మ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించి విజయదశమి ఉత్సవం కూడా చూసుకుని వెళ్ళొచ్చని వచ్చాం. అదీ కాకుండా అమ్మ ఊరికే కల్లో కనబడుతోంది, అందుకే ఇలా. సంగతి సరేనమ్మా, కానీ వాళ్ళు నా బిడ్డను నరికేసి మన వంశాన్ని నిర్వంశం చెయ్యాలని పొంచి చూస్తున్నారమ్మా. అలానే వాళ్ళందరికీ భయపడి జీవితం అంతా చేతులు కట్టుకుని పిరికివాడలా బతకమంటారా? నో, ఒక్కరోజు బతికినా సరే నేను వీరుడిలాగే బతుకుతాను. ఏంట్రా ఏంట్రా నువ్వు మాట్లాడేది? అందరూ కత్తి కఠారి అంటూ నడుక్కుంటూ పోతే గోదావరి నదిలో నీళ్లు కాదురా, రక్తం రక్తం పారుతుంది. రక్తాన్ని పారించే ధర్మాన్ని కాపాడాలని ఉంటే నేను దానికి సిద్ధంగానే ఉన్నాను. రే అరే సూర్య, విన్నావుటే విన్నావుటే నీ ముద్దుల కొడుకు మాటలు. నా కొడుకు అనే దానిలో తప్పే ఉందండి, ఎన్ని రోజులని వాళ్ళకి ఇలా భయపడుతూ బతకమంటారు? వాళ్ళు ఎంత కరుడు కట్టిన వాళ్ళు తెలుసు కూడా ఇలా మాట్లాడుతారు ఏంటి? ఇంత చిన్న విషయానికి ఎందుకండి అంత తలబాదుకుంటున్నారు? ధర్మాధికారుల కుటుంబానికి ఆ తల్లి శ్రీరక్ష ఉంది, మన కుటుంబాన్ని మట్టు పెట్టడానికి వాళ్ళు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా ఆ తల్లి మన వెన్నంటి ఉండి రక్షిస్తూనే ఉంటుంది. ఆ దుర్మార్గుల వల్ల నా అల్లుడి గారికి ఎలాంటి ఆపద ఉండదులేమ్మా. ఏమోనన్నా, రాత్రి దేవస్థానానికి వెళ్ళొస్తుంటే నా బిడ్డని మంటల్లో కాల్చి చంపాలని ప్రయత్నం చేశారు, ఇప్పుడు మీ అల్లుడు గారి ప్రాణాల మీదకి తీసుకొచ్చారు. నాకు చాలా భయంగా ఉంది నాన్న. ఆ తల్లి నేను ఉదుట పెట్టింది సాధారణమైన కుంకుమ కాదమ్మా, అది సాక్షాత్తు సౌభాగ్య కుంకుమ. నాన్న ఏమిటి నాన్న మీరనేది? నాకు మీ అమ్మకు వివాహమై ఎన్నో ఏళ్లు గడిచినా మాకు సంతానం కలగలేదు. ఒకరోజు నేను మీ అమ్మ ఎంతో ఆర్తిగా పెద్దమ్మ తల్లికి మొరపెట్టుకుంటూ ఉండగా దేవి సదా నువ్వే గతి అని నమ్ముకున్న మాకే సంతాన భాగ్యం లేకపోతే ఇక మా జన్మలకు సార్థకత ఏముంటుందమ్మా? నేనే నిన్ను ఆస్తులివ్వు అంతస్తులివ్వు అని అడగటం లేదు, ఒకే ఒక్క బిడ్డ ఒకే ఒక్క బిడ్డ నువ్వు తల్లి. నా కడుపు పండించి ఒక బిడ్డనిస్తే అందుకు ప్రతిఫలంగా నా ప్రాణాలని నీకు అర్పిస్తాను తల్లి. ఏంటంటే అలా చూస్తున్నారు? ఆ తల్లి అలా అనుగ్రహిస్తే అంతకన్నా ఈ జీవితానికి ఇంకేం వద్దండి. నాకమ్మ అనిపించుకునే భాగ్యం వస్తే ఆ తల్లి కోసం నా ప్రాణాలైనా ఇస్తానండి, అప్పుడైనా ఆ దేవికి కరుణ పొంగి కరుణిస్తుందేమోనండి. ఆ దేవి అనుగ్రహించింది, నీ తల్లి గర్భవతి అయింది. ఓ అర్ధరాత్రి తనకు నొప్పులొచ్చి ప్రసవానికని ఆసుపత్రికి తీసుకుని వెళ్తూ ఉంటే త్వరగా పోనీ భయ్యా త్వరగా పోనీ, నొప్పులు ఎక్కువ అవుతున్నట్టుండే, త్వరగా పోనీ నాయన. ఏంటయ్యా ఎందుకు ఆగింది? అది అర్థం కావట్లేదు స్వామి, గుడికాడి నుంచి బండికి ఎలా పోని. అయ్యో స్వామి, పరిశోధించేలా ఉంది స్వామి, అమ్మగారు నా గుడిలో తీసుకెళ్దాం స్వామి. ఈలో ప్రసవం జరిగే సమయంలో దేవస్థానంలోకి వెళ్ళకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దమ్మ తల్లి తప్ప వేరే దిక్కు లేదు స్వామి, నా మాట వినండి స్వామి. నీకేం భయం వచ్చు, ఇది ఆ తల్లి సన్నిధి, అంత మంచి సన్నిధి. మెల్లిగా మెల్లిగా కూర్చు. నా వల్ల కావటం లేదండి, త్వరగా వెళ్ళి డాక్టర్ త్వరగా వెళ్ళండి. ఇదిగో వెళ్తున్నా. పదవయ్యా అయ్యా, సరే అయ్యా వెళ్ళండి. జాగ్రత్త.
ఎవరమ్మా నువ్వు? నేనెవరో ఎరుక కాలేదా? ఇంతకు ముందు నిన్ను ఎక్కడ చూశానో జ్ఞాపకమే రావటం లేదే. వెనక కొన్ని దినాల కింద నువ్వు ఇక్కడికి వచ్చి నాకు గనక ఒక కూననిస్తే అందుకు నా ప్రాణాలనే ఇస్తానంటివి గదా తల్లి, అది కూడా జ్ఞాపకం లేదా? అమ్మా నువ్వు తల్లి, అది పరాశక్తి, నన్ను అనుగ్రహించావా? నాకు పురుడు పోయడానికి నువ్వు మంచాశాని అయ్యావా? అమ్మా పెద్దమ్మ తల్లి, నీ చేతుల్లో ఉన్న నా బిడ్డ మహాభాగ్యం చేసుకుందమ్మా, మహాభాగ్యం చేసుకుంది. అమ్మా నేను నేను నీకు ఇచ్చిన మాటను నేను మర్చిపోలేదు తల్లి, నేను మర్చిలేదు. పార్వతి, నువ్వు పొందిన వరాల వల్ల, నీ సుకృతాల వల్ల నీకు ఒక బిడ్డ పుట్టిన తక్షణం నువ్వు నాలో లీనం కావాలన్నది విధి. అందుకే ఆనాడు నాకు ప్రాణాలిస్తానన్నావు. అమ్మా నా ప్రాణాలు నీలో నిరాటంకంగా కలవని, అయితే నాదొక చిన్న కోరిక తీర్చవా తల్లి. నేను నీలో కలిసే ముందు నీ అఖండ గాయత్రి రూప దర్శనాన్ని నాకు కలిగించవా తల్లి. ఆ దర్శనం అవుతుండగానే నన్ను నీలో ఐక్యం చేసుకోమ్మా. నేను డాక్టర్ని తీసుకుని వెళ్లేలోగా మీ అమ్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళింది. ఆ పైన అక్కడ జరిగిందంతా తెలిసింది. అమ్మ రాజేశ్వరి ఎలాంటి సందర్భంలోనూ నీ నుదుట కుంకుమ లేకుండా ఉండొద్దమ్మా, జాగ్రత్తగా ఉండాలి. ఆ కుంకుమ నీ నుదుట చెరగకుండా ఉన్నంత వరకు నువ్వు దీర్ఘ సుమంగళిగా ఉంటావని ఆ తల్లి నా కలలో కనిపించి వరమిచ్చిందమ్మా. ఇకనైనా నా అల్లుడి జీవితానికి ఏ ఆపద రాదు, నమ్ముతావా అమ్మా? నమ్ముతాన్నా, నమ్ముతాను. ఆ దేవి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది, నమ్ముతాను. క్రీమ్ కాపాలి, క్రీమ్ కాపాలి, హ్రూమ్ కాపాలి, జ్వాలా కాపాలి. మానవ రక్తాభిషేకం సమర్పిస్తుండా నా పెండ్లాము ఆత్మను ప్రత్యక్షం చెయ్యి మాత. భవానీ, నేన్ని మొగుణ్ణి చెప్తాండా, ఆ నరసింహంగాడి కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యి. నా అన్న కుటుంబాన్ని నేను నాశనం చెయ్యను. ఒక మగోనికి వాని మొదటి శత్రువే వాడు తాళి కట్టిన ఆడది. వెళ్ళు. ఈ వీరమ్మ కడుపు మంట తల్లారిపోవాలి, పోతుందా? ఏందమ్మా నువ్వు అనేది? నా కడుపు ఇక్కడ ఇంత కాలిపోతుంటే ఆ నరసింహంగాడి కుటుంబం అంతా సంబరాలు చేసుకుంటున్నారు, రసంబరాలు. అమ్మా అవును కొడుక, ఆ తల్లి శక్తి వాళ్ళ మీద ఉన్నంత వరకు వాళ్ళను ఎవరు ఏమి చేయలేరు. అమ్మా నేను నేర్చుకున్న మంత్రశక్తి విద్యలతో ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. మంత్రశక్తి కన్నా దైవ భక్తికే శక్తి ఎక్కువ కొడుకు. దానికి నన్ను ఏం చేయమంటావు అమ్మా, చెప్పు. ఆ దేవి గుడిలో జరిగే విజయదశమి ఉత్సవాలు ఆపేయాలి. దానికి దీనికి ఏందమ్మా సంబంధం? ఉంది. ఆ పెద్దమ్మ తల్లి గుడిలో కొన్నేళ్ల క్రితం జరగవలసిన విజయదశమి పండగ ఆగిపోయినందుకు ఆ పెద్దమ్మ తల్లి కోపానికి బలైన ఊరు హల్లకల్లోలమై అత్తలాకొతలమై రోగ రోజనాలతో నలిగి నలిగి మండి మండి శ్మశానమైపోయింది.
అదే గతి. మళ్ళీ ఆ ఊరికి దాపురించాలి అంటే వచ్చే దసరా పండగ ఎలాగైనా ఆగిపోవాలి. వద్దు నాయన. అంటించు నా మాట నాయన. అంటించరా నా కొడక. నీ అబ్బ ఒక్క నిమిషం చేతిలో కాలుతున్న కర్పూరం పెట్టుకున్నందుకే నీకు ఇంత ఇదైంది కదా. నాయమ్మ అవమానంతో ప్రాణాలనే బలి చేసుకున్నదిరా, నా మనస్సు ఎంతగా మండిపోవాలా. కానీ కానీ ఇంతైనా ఆ నరసింహంగాడు సకుటుంబంగా నేను మసి చేస్తాను నాయన, నేను మసి చేస్తాను. నా ప్రాణాలు పోయినా సరే నా కొడుకు కుటుంబాన్నంతా కసితీరా మసి చేస్తాను. అనబెట్టు కసితీరా మసి చేస్తాను. చేస్తాను నాయన, చేస్తాను.